గుడ్ ఆఫ్టర్ సర్జరీ కదా ఒకసారి ఎలా అనిపిస్తుంది ఇక్కడ లైక్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ మన క్లినిక్ వచ్చి ఎక్కడ సర్జరీ జరిగింది అలాగే చాలా హ్యాపీ జరిగింది అండి సర్జరీ రైట్ చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్ నేను నేను వచ్చిన నుంచి డాక్టర్స్ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు అంటే కోఆపరేట్ చేస్తుంటారు నా ప్రెసెంట్ స్టేటస్ ఎలా ఉంది ఇప్పుడు స్టేటస్ ఎలా ఉంది కూడా చూస్తూ ఫొటోస్ కూడా నేను పెడుతుంటాను వాట్సాప్ లో పెడుతుంటాను దానికి సార్ డాక్టర్స్ అందరూ రెస్పాండ్ అవుతుంటారు మంచిది మంచిది సో సో హ్యాపీ ప్రెజెంట్ మీరు మెయింటెనెన్స్ లైక్ పిఆర్పి కోసం వచ్చారు రైట్ సో అంతగా నుంచి ఇంత దూరం వచ్చారు అంటే గ్రేట్ థింగ్ మళ్ళీ ఇంత దూరం వచ్చారని మీకు నా లైక్ మీరు ముందు ఆల్రెడీ సజెస్ట్ చేసుకుని ఉన్నారు కదా సో నాకు కాస్త మీ షార్ట్ వర్డ్స్ చెప్పచ్చు లైక్ మీకు అక్కడ ఎలా జరిగింది సార్ డెఫినెట్ సార్ చెప్తే ఇంకా చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని చూసి మన దగ్గర అర్థమైపోతుంది లైక్ అక్కడ ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఇంత దూరం వస్తున్నారు చాలా మందికి తెలుస్తుంది రైట్ సార్ యాక్చువల్లీ నేను 2020 సంవత్సరంలో ఎవరో కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు తర్వాత యూట్యూబ్లో కూడా కొంచెం చూశాను సో డాక్టర్ గారిని కలిశాను విశాఖపట్నంలో ఒక ప్రముఖ క్లినిక్ అది సో అక్కడికి వెళ్తే ట్రాన్స్పోర్టేషన్ చేస్తాను చెప్పారు నాకు 3200 డ్రాప్స్ అవసరం చెప్పారు సో దానికి ఓకే అని చెప్పాను దానికి ఇంచుమించు ఎక్స్ట్రా ఎక్కడ పన్నా కాస్ట్ కూడా ఎక్కువే అక్కడ కాస్ట్ కూడా తీసుకున్నారు ఎక్కువగా సో క్వాలిటీ బాగుంటుందని చెప్పి నేను తీసుకున్నాను ఇందులో కాంప్రమైజ్ కూడా అవ్వలేదు సో చేసిన తర్వాత నుంచి అది 3-4 మంత్స్ తర్వాత హెయిర్ తిన్నగానే ఉండేది అది కామన్ ఎవరికైనా హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ చేసిన తర్వాత టైం పడుతుందా ఓకే 6 మంత్స్ వెయిట్ చేశాను తర్వాత 10 మంత్స్ అయ్యింది ఆ హెయిర్ కూడా సరైన ఒక అందంగా రూపంలో లేదు ఆ హెయిర్ లేని ఏంటంటే ఆ మిడిల్ పోర్షన్ కానీ టోటల్గా వర్స్ట్గా ఉన్నారు నాకే అనిపించింది సో మళ్ళీ డాక్టర్ గారు కలిసి నేను ఇలా కలిశాను కలిస్తే లేదు లేదు అంత బాగానే ఉంది హెయిర్ ఇంకా ఎక్సలెంట్గా అని చెప్తున్నారు సో వాళ్ళు చెప్పడం ఒకటి నేను అనిపించింది ఒకటి సో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి నేను అక్కడ వెళ్ళిన తర్వాత హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ బాగుందనే కదా వెళ్తాం సో వెళ్ళిన తర్వాత నాకు సంతృప్తి అనిపించలేదు సో అందులో చూసుకుంటే నాకే హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ చేయించినట్టు అనిపించలేదు చాలా పలచగా ఉండడం ఒక అక్వర్డ్గా ఉండేది సో ఎవరికైనా కామన్గా హెయిర్ లేనంటారు ఇది ఈ పోర్షన్ అది చాలా అందంగా కట్టాలి ఇది చాలా లుక్ బాగుండేది కాదు చాలా వర్షం అయిపోయింది సో నాకు బాధ అనిపించి అడిగితే ఎటువంటి స్పందన లేదు చాలా కేర్లెస్ గా ఉన్నారు తీయించుకున్నప్పుడు వేయించుకున్న శ్రద్ధ డబ్బులు తీసుకున్న శ్రద్ధ తర్వాత పట్టించుకోలేదు పట్టించుకోకపోవడం చాలా దారుణం సో ఎందుకు చేయించుకున్నాను అనిపించింది ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ సో ఇంత కష్టపడి డబ్బులు పోయి ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెయిల్ అయిపోయి చాలా మానసికంగా టైం వేస్ట్ చేసుకుని చాలా బాధపడ్డా సో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటే నమ్మకం పోయింది ట్రాన్స్పోర్టేషన్స్ ఇలాగే ఉంటాయి కదా అని అనుకున్నా సో ఈ సందర్భంలో ఒక 1 ఇయర్ అలా వేస్ట్ అయింది తర్వాత 2021 సంవత్సరం తర్వాత చూశాను ఈ మధ్యకాలంలో అప్పుడు యూట్యూబ్ లో చూశాను మన హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో అనేది సంథింగ్ తెలుగు ఛానల్స్ లో కొన్ని వచ్చాయి తర్వాత మనకి బయట కూడా చూశాను యూట్యూబ్ లో గట్ట సో ఆల్రెడీ ఒకసారి మనకి నెగిటివ్ జరిగింది సో సెకండ్ కూడా అలాగే ఉంటుంది జరుగుతుందేమో చిన్న నెగిటివ్ థాట్స్ వచ్చేసాయి ఆల్రెడీ థాట్స్ వచ్చేసాయి చాలా బాధపడ్డాను అయితే వస్తుంది చిన్న ఆశ ఎందుకో ఇది కరెక్ట్ అవుతుంది కరెక్షన్ అవుతుందా అవదా ఆల్రెడీ సో పర్లేదు ఫెయిల్ అయితే వెళ్దాం సెకండ్ టైం అని నేను డెసిషన్ తీసుకుని వెళ్ళాను సో పూణే కష్టపడి వచ్చాను అక్కడ ఇక్కడ తెలుగు వాళ్ళ పీపుల్స్ మన వాళ్ళు ఉన్నారు కాల్ చేస్తే వాళ్ళు తెలుగులోనే మాట్లాడారు లాంగ్వేజ్లో సో రండి మీరు చూద్దాం చూసి చేస్తారు చూసుకుందాం అలా సో వెళ్ళాను మాట్లాడాను మా డాక్టర్ గారు కిరణ్ కుమార్ చుట్టాలి సార్ వచ్చాను అని కలిశాను సో నా ప్రాబ్లం మొత్తం చెప్పాను అసలు నమ్మకం పోయింది సార్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎలా ఉంటాయి అని సో డాక్టర్ గారు అయితే నాకు భరోసా ఇచ్చారు చాలా బాగుంది ఏం ప్రాబ్లం లేదు ఖచ్చితంగా నీకు క్యూర్ అవుతుంది దీన్ని కరెక్షన్ చేద్దాం నీకు హెయిర్ కొన్ని గ్రాఫ్స్ పడతాయి దీన్ని కరెక్ట్ చేసి పెడతాను అది చూసి చెప్పండి అన్నారు సో నేను ముందు సాటిస్ఫాక్షన్ లేదు మొదలు జరిగింది ఇలా జరుగుతుంది అపనమ్మకంగా వెళ్ళారు సో సార్ అయితే బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు నాకు ధైర్యం ఇచ్చారు వాళ్ళ బాగుంటుందని తర్వాత హెయిర్ ట్రాన్స్ఫర్ చేశారు చేసిన తర్వాత 4-6 మంత్స్ నుంచి తేడా కనబడింది హెయిర్ లైన్ అంటే మొదలు చెప్పాను కదా స్టార్టింగ్ హెయిర్ లైన్ వరుసగా ఉండేది తర్వాత హెయిర్ లైన్ కూడా కరెక్షన్ చేశారు ఈ లైన్ ఫస్ట్ పెట్టింది టోటల్గా మీరు ఒక వి టైప్ ఆ వి టైప్ లో ఉండేది ఈ సి టైప్ లో చక్కగా న్యాచురల్ గా ఎలా ఉండాలో చేశారు సార్ కరెక్షన్ సో చేసిన తర్వాత నుంచి నాకు చిన్న నాలో ఒక కాన్ఫిడెన్స్ పెరిగాయి ఇది సక్సెస్ అయ్యింది 100% అవుతుంది కూడా నమ్మకం వచ్చింది నెక్స్ట్ డాక్టర్ గారు కూడా కాల్ చేయడం పర్సనల్ కాల్ చేసేవారు కాల్ చేయడం ఫొటోస్ పంపించమనేవారు దాని తర్వాత స్టేటస్ ఎలా ఉందో అప్డేట్ చెప్తుండేవారు ఏ మెడిసిన్ వాడాలి చెప్పమనేవారు ఫాలో అప్ చేశారు ప్రాపర్ గా చాలా అక్కడ అప్పుడు ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ చాలా తేడా అనిపించింది నాకు అప్పుడు అప్పుడు నాలో నమ్మకం కలిగింది తర్వాత చూసుకుంటే అలాగే 6 మంత్స్ ఆఫ్టర్ 10 మంత్స్ తర్వాత హెయిర్ మాత్రం బాగా గ్రోత్ వచ్చిందండి ఇప్పుడు మేము చూస్తాం కదా హెయిర్ చాలా అప్పుడు పాత చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాను హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకుని 100% సక్సెస్ అయ్యింది దానికి ఎంత కారణం కిరణ్ కుమార్ చోటియాల టీం అని చెప్తున్నాను సో ఇప్పుడు వచ్చారండి సార్ లైక్ మన తెలుగు పేషెంట్లు ఉన్నారు చాలా మంది మన ఇప్పుడు కూడా చాలా వరకు డౌట్స్ ఉంటాయి అరే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి పూణే రావాలి అంటే 1 నైట్ జర్నీ కొంతమందికి 1 డే జర్నీ
సో అంత దూరం పోయిన తర్వాత మనల్ని ఎవరు అక్కడ పట్టించుకుంటారు, అసలు పట్టించుకున్న వాళ్ళు ఉంటారా కాదా, నిజమా కాదా, చాలా మందికి భయం ఉంటుంది. సో లైక్ నాకు కూడా కాల్ చేస్తుంటే అటువంటి నేను చాలా మంది మాట్లాడి ధైర్యం చెప్తా, కానీ నాకు కాల్లో వచ్చే ధైర్యం ఇంకా ఫేస్ టు ఫేస్ చెప్పే ధైర్యం చాలా తేడా ఉంటుంది. సో అందువల్ల లైక్ మీరు ఏమన్నా కాన్ఫిడెన్స్ లేకపోతే చెప్పచ్చా తెలుగు కోసం? చెప్పచ్చు అండి, డిఫరెంట్ డిఫరెంట్ చెప్పచ్చు. చాలా మంది మీరు చెప్పిన డౌట్ నేను పడ్డాను ఆల్రెడీ, నేను ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయింది కూడా అది. సో మీరు ఇంకా కొత్తగా మీరు వెళ్తున్నారు కానీ నేను ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కరెక్ట్ చేశాను. సో ఎక్సలెంట్ జరిగింది, హ్యాపీగా ఉన్నాను నేను. సో మీరు నిశ్చింతగా రండి హ్యాపీగా. సో డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ ఉన్నారు, మన తెలుగు డాక్టర్ మన తెలుగు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీతో అన్ని, చక్కగా ఒక ఫ్రెండ్లీగా పంచుకుని మాట్లాడుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేయవచ్చు. సో ముందుకెళ్ళండి హ్యాపీగా ధైర్యంగా. సో మంచి సర్జరీ లైక్ ఇప్పుడు మీరు మీ సైడ్ నుంచి కూడా ఇద్దరు నుంచి ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు. సో ఇలా లైక్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా చాలా మంది తెలుగుకి సపోర్ట్ వచ్చింది డెఫినెట్ గా. లైక్ ఏమైనా చెప్పుకోవాలి అనుకుంటున్నారా మన తెలుగు పేషెంట్స్ కోసం స్పెషల్ గా? లైక్ అంతకు నుంచి ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు కూడా కాస్టింగ్ పార్ట్ అక్కడ చాలా మందికి తక్కువ అన్లిమిటెడ్ గ్రాఫ్ట్ అలా ఇలా అని చాలా మంది చెప్తున్నారు, కానీ అక్కడ మేమైతే ట్రై చేస్తాం పేషెంట్స్ కి చెప్పడం, అక్కడ తక్కువ డబ్బుల్లో మీరు సైడ్ ఎఫెక్ట్ ఎందుకు తెచ్చుకోవాలి, సర్జరీ ఫీల్ ఎందుకు చేసుకోవాలి, మళ్ళీ తిరగాలి, అదంటే మీకు డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి, ఇది కూడా వేస్ట్ అవుతాయి. నాకైతే 100% వచ్చి చెప్పగలను, చాలా హ్యాపీగా అనిపించింది. చెప్తాను ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయిన తర్వాత నేను చాలా నిరాశలో ఉండిపోయేవాడిని, అన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇలాగే ఉంటాయి అనుకున్నాను. సో ఈ క్లినిక్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ నిరాశగానే వచ్చాను, ఇప్పుడు ఆశగా చాలా ధైర్యంగా కాన్ఫిడెన్స్ పెరిగాయి. సో అంతా హెయిర్ కదా, హెయిర్ ఉంటేనే కదా మనిషికి అర్థం అవుతుంది. సో ఇది ఖచ్చితంగా 100% చేశారు. సో దానికి థ్యాంక్స్ ఫర్ హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోత్ క్లినిక్. సో మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే చూస్ చేసుకోవాలి ఏది పెడితే అని. మనం అడ్డగా మీకు తెలిసిందే కదా విశాఖపట్నం, ఈ విజయవాడ, హైదరాబాద్ చాలా ఉన్నాయి, పుట్టగొడుగులు వెలుస్తున్నాయి, చాలా హెయిర్ ఉన్నాయి. చాలా పేపర్ లో కూడా చూస్తున్నాం చక్కగా, అవన్నీ చూసి 10 రూపాయలు 5 రూపాయలు అనుకుంటున్నారు. చీప్ ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, చీప్ ఎప్పుడు క్వాలిటీ కాదు, క్వాలిటీ అని చీప్ అవ్వదు, అది గుర్తు పెట్టుకోండి. అలాగని రీజనబుల్ రేట్ లో చక్కగా చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి కన్సల్ట్ చేసి క్లినిక్ వచ్చి మనం ఎలా ఉంది హెయిర్ ట్రాన్స్ఫర్స్ ఎలా ఉన్నాయి, నా పిక్చర్స్ పాత ప్రీవియస్ కూడా చూపిస్తున్నారు, మిగిలిన వాళ్ళు చూపించేవారు కాదు, అది ఇంగ్లీష్ ఫోటోస్ ఏవో పెట్టి వాళ్ళు పెట్టి చూపించేవారు కానీ ఇక్కడ చక్కగా ఎవరికి తిరిగి హెయిర్ ట్రాన్స్ఫర్ అయినవన్నీ ఫోటోలు చూపిస్తున్నారు ఎక్స్పెక్ట్ గా. సో మనకి ఎలా కావాలి హెయిర్ ట్రాన్స్ఫర్ రూట్, ఎలా బాగుంటుంది హెయిర్ లైన్, ఎలా కావాలని చక్కగా మనం డాక్టర్ చెప్పుకొని మనం చేయించుకోవచ్చు. సో దానికి ఫుల్ అందుబాటులో వీళ్ళు ఉంటారు, మనకి చెప్పినట్టుగానే చేస్తారు వీళ్ళు. ఇంకా చాలా మంది ఇంకో డౌట్ ఉంటుందండి, లైక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత దూరం వస్తున్నారు, సర్జరీ జరిగింది, దాని తర్వాత ప్రొసీజర్ ఎలా? సో అలాంటి ప్రొసీజర్ నేను చాలా మందికి చెప్తుంటాం, సో లైక్ మన దగ్గర ఆన్లైన్ ప్రొసెస్ ఉంది, పెద్ద పెద్ద సర్జరీస్ ఇప్పుడు వీడియో కాల్ లో జరుగుతుంది, ఇదైతే చాలా చిన్న సర్జరీ అయిన తర్వాత ఫాలో అప్ మాత్రమే. సో మీకు ఆ ఫాలోఅప్ లో ఏమైనా చిన్న డౌట్స్ వచ్చినా ఆ టైంలో ప్రాపర్ గా మీకు అందుబాటులో ఉన్నారా కదా మన టీమ్? డాక్టర్స్ అయితే అందుబాటులో, నేను ముందే చెప్పాను కదా నాకు ట్రాన్స్పోర్టేషన్ తర్వాత నుంచి కూడా నాకు వాళ్ళు కాల్స్ చేయడం, ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తుంటారు, వాట్సాప్ లో మెసేజ్ పెడుతుంటారు, నా స్టేటస్ కూడా పెట్టమనేవారు, ఫొటోస్ ఎలా ఉన్నాయి బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్, నా స్టేటస్ ఎలా ఉండడం, మనకి చిన్న చిన్న వచ్చినప్పుడు కామన్ సమస్య చిన్న ఇచ్చింగ్ అక్కడ వస్తాయి ఈవెన్ వాడినప్పుడు. సో చిన్న టెన్షన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యేవారు, ప్రాపర్ రెస్పాండ్ అయ్యి ఎలా ఉంది బాగుందని చెప్పేవారు నాకు చక్కగా. మాక్సిమం నేను రాకుండానే వీడియో కాల్ కానీ ఈ వాట్సాప్ ద్వారా కానీ మాక్సిమం నేను రికవర్ అయిపోతుండేది, నాకు సమస్య క్లియర్ అయ్యేది. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎటువంటి సందేహం ఉన్నా, చాలా మందికి హిందీ ప్రాబ్లం కదా మెయిన్, డాక్టర్స్ బాగా చూస్తున్నారు అంత హ్యాపీ, కానీ హిందీ ప్రాబ్లం లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ సమస్య కూడా లేదండి, ఈ మోహన్ గారు ఉన్నారు కదా, ఈయన మనకు అందుబాటులో ఉంటారు, పిఆర్ఓ గారు, ఈయన ఎప్పుడు రెస్పాండ్ అవుతారు, ఎనీ టైం రెస్పాండ్ అవుతారు. సో మీరు ఏ డౌట్స్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి కాల్ చేసి మాట్లాడితే చక్కగా తెలుగులోనే సమాధానం ఇస్తారు మన తెలుగు వారి. సో మీరు ఆ విషయంలో టెన్షన్ పడక్కర్లేదు, అందుకని హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి చాలా మంది టెన్షన్ పడతారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే ఉండదు, ఏమున్నా ఈయన ఫస్ట్ కాల్ చేయండి, ఈ కాల్ డిస్క్రిప్షన్లో పెడతారు, చక్కగా మీరు ఆ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ సందేహాలు తెలుసుకుని అప్పుడు రండి, సాటిస్ఫాక్షన్తో హ్యాపీగా హెయిర్ ట్రాన్స్ఫర్ చేయించుకుని బయట ఇంటికి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్.